ప్రపంచ వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి వంటలు చేసేటానికి. హాయ్ అండి. హాయ్. మీ పేరు? అశ్విని. అశ్విని గారు ఎక్కడి నుంచి వచ్చారు? సికింద్రాబాద్. సికింద్రాబాద్. ఓకే. హలో అండి. హాయ్. మీ పేరు? ఉదయశ్రీ. ఉదయశ్రీ. ఒకరు అశ్విని, ఒకరు ఉదయశ్రీ, ఇద్దరు కూడా మంచిగా వెలిగిపోతున్న పేర్లే పెట్టుకున్నారు. సో ఇద్దరు తోడికోడళ్ళు. వావ్, తోటికోడళ్ళు కాబట్టి చక్కగా ఇద్దరు కలిసి వంటలు చేసేస్తారా ఈరోజు? అవునండి. అవునా? అవునండి. సో మరి ఫస్ట్ ఎవరు చేస్తారు ఇంతకి? ఉదయశ్రీ. నేనే చేస్తాను. ఉదయశ్రీ నేనే చేస్తాను. సో ఇంతకి ఏం చేయబోతున్నారు? బీరకాయ పెసరపప్పు కూర. బీరకాయ పెసరపప్పు కూర. అసలు పెసరపప్పు బీరకాయ కాంబినేషన్ ఉంటుందండి, ఎంత బాగుంటుంది కదా? చాలా బాగుంటుంది. అది వంటికి చాలా మంచిది అన్నట్టు. వంటికి కూడా చాలా మంచిది అన్నట్టు. స్టార్ట్ చేద్దామా మరి? ఓకే. ఓకే. బీరకాయ పెసరపప్పు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బీరకాయ పెసరపప్పు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన బీరకాయలు 3, నానబెట్టిన పెసరపప్పు 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయల పేస్ట్ 2 టీ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. సో కావాల్సిన పదార్థాలు చూసాం కదా ఉదయశ్రీ గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే, ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. ఓకే, మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేయండి. ఓకే, ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్. మీ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ. చక్కగా వెరైటీగా ఉన్నాయి. ఫస్ట్ నూనె వేసుకోవాలి. నూనె వేసేసారు కదా మరి. నెక్స్ట్ పోపు దినుసులు. పోపు దినుసులు తగిన. అది వేగినాక కరివేపాకు. ఓకే, వేగనివ్వండి పోని మరి. ఓకే, మరి కరివేపాకు వేసుకుందామా? మీ కరివేపాకు చాలా మంచిదండి, చాలా తక్కువే చిటపట్లాడుతుంది. నెక్స్ట్ ఉల్లిపాయ వేసుకో. ఉల్లిపాయలు. ఈ వంట మీకు ఎవరు నేర్పించారు? ఇది మా అత్తగారు నేర్పించారు. మీ అత్తగారు నేర్పించారు. మీకు కూడా వచ్చి ఉంటుంది అయితే. వచ్చింది. అవునా? ఓకే. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేగాయండి. బీరకాయ. సో బీరకాయ చెక్కు తీసారా? తీసామండి. ఉడికించలేదు. ఉడికించలేదు, ఉట్టి కట్ చేసి. కట్ చేసి ఉంచారన్నమాట. మరి కొన్ని కొన్ని బీరకాయలు చేదు వచ్చేస్తూ ఉంటాయి కదా? అవును, చేసి తీసే తీసుకొచ్చు. చేదు తీసి తీసుకొచ్చారా? ఓకే. ఓ, ముక్కల్లో మీరు అంటే బీరకాయలో చేదు తీసేసి తీసుకొచ్చారన్నమాట. అవునండి. చేదు ఎలా తీస్తారండి? ఇలా పొట్టు తీసాక ఇలా రబ్ చేస్తే, ముక్క లాస్ట్ ముక్క కట్ చేసి రబ్ చేస్తే బురుగు వస్తుంది, చేదు ఉన్నట్టుగా పోతుంది కదా. కొంచెం చిటికెడు పసుపు. చిటికెడు పసుపు. ఓకే. కొంచెం అల్లంవెల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. బీరకాయలు ఉడికించి వేసిస్తే మనకి ఇంకా ఫాస్ట్గా అయిపోతుందేమో కదా. ఉడికించినా కూడా దాంట్లో ప్రోటీన్స్ కూడా అలానే ఉంటున్నాయి, కానీ ఇలా కూడా ఒకసారి టేస్ట్ చేస్తే బాగుంటుంది కదా అని. ఓకే. మరి ఉదయశ్రీ గారు మీరు ఏం చేస్తూ ఉంటారు ఖాళీ సమయాల్లో? టీవీ చూస్తూ ఉంటాను. నాకు చిన్న బాబు ఉన్నాడు, 1.5 ఇయర్. వాడితో టైం సరిపోద్ది. సరిపోతుంది కదా. కంపల్సరీ మేము అభిరుచి కంపల్సరీ చూస్తాం. ఇద్దరు చూస్తారు అభిరుచి కంపల్సరీ? వంటలు ట్రై చేస్తూ ఉంటారా? మీ ఇంట్లో ఎవరు వంట చేస్తారు? మీ ఇద్దరు చేస్తారా, లేకపోతే రోజుకి ఒకళ్ళని షేర్ చేసుకుని చేస్తారా? ఇద్దరు కలిపి ఒకటే వంట చేస్తారా? లేదు, చాలా మంది ఉంటారు కదా మా ఇంట్లో, డైలీ 2 కర్రీస్, 4 కంపల్సరీ. అవునా? రాజుగారు చేసే కార్వింగ్ కూడా ట్రై చేస్తూ ఉంటాం, కానీ మాకు అంత బాగా రావు. వస్తాయి వస్తాయి. అంటే మన బిగినర్స్ కోసం కూడా కొన్ని కార్వింగ్స్ చేస్తాం. అవి చాలా వస్తూ ఉంటాయి. అవి ట్రై చేస్తే తర్వాత మనకి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కార్వింగ్స్ కూడా వచ్చేస్తాయి. సో ఇది ఇంకెంతసేపు ఉండాలండి? ఇంక 2 మినిట్స్. అవి కొంచెం నగ్గితే టేస్ట్ అనేది వస్తుంది. అవును, అంటే కొంచెం ఇంకా పచ్చిగా ఉన్నాయి కదా.
సో మూత పెట్టేసి మగ్గించుకుందామా? అవునండి. ఒక 2 నిమిషాలు ఆగుదాం, ఆ లోపు చక్కగా మగ్గిపోతుంది. చూద్దావా? ఓకేనండి. ఓకే, నైస్. చక్కగా మగ్గిపోయాయి కదా? అవునండి. నెక్స్ట్ ఏం చేద్దాం? పెసరపప్పు వేసుకోవాలి, నానబెట్టిన పెసరపప్పు. నానబెట్టిన పెసరపప్పు, ఓకే. వేరే స్పూన్ తీసుకో, కలుపుతూ ఈ డైరెక్ట్గా కుక్కర్లో వండుకోవచ్చు కదా, అన్నీ వేసేసి అలా మూత పెట్టి 2 విజిల్స్ వదిలేసినా కూడా ఫాస్ట్గా అయిపోతుంది. ఫాస్ట్ అవుతుంది కానీ కొంచెం ఎక్కువ మగ్గిపోతుంది పెసరపప్పు, అప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఓహో ఓకే, సరిపోతుందా? అంటే మీరు కూర చేస్తున్నారు కాబట్టి ఈ ప్రాసెసే కరెక్ట్? కరెక్ట్. జనరల్గా మనం పప్పు చేసుకుంటున్నప్పుడు అలా కుక్కర్లో పెట్టేసుకుంటే కొంచెం ముద్దైనా కూడా తినేచ్చు. ఇప్పుడు కొంచెం మళ్ళీ మగ్గనిద్దాం. దీన్ని ఆల్రెడీ ఇది నానింది కదా, తొందరగానే మగ్గిపోతుంది. మగ్గిపోతుందా? కొన్ని వేరే ఏమైనా వేసుకుంటారా ఇందులో? పచ్చిమిర్చి పేస్ట్, పచ్చిమిర్చి కొంచెం చిటికెడు పసుపు, ఉప్పు వేసి గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చాను. పచ్చిమిర్చి, చిటికెడు పసుపు అండ్ అలాగే ఉప్పు, ఉప్పు మూడు వేసి గ్రైండ్ చేసి తీసుకొచ్చాను. ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు కదా? వేసుకోవచ్చు, కానీ ఇలా పేస్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది తొందరగా. సో పచ్చిమిర్చి పేస్ట్ లో పసుపు అనేది వేసుకుంటే పేస్ట్ కూడా ఉంటుంది, నిల్వ కూడా ఉంటుంది. నిల్వ కూడా ఉంటుంది అండ్ అలాగే కర్రీకి చక్కగా పట్టేస్తుంది, కూరకి మొత్తం కూడా కారం అంతే. అంత వద్దా? ఇందులో మీరు కారం అని సపరేట్ గా యూజ్ చేయట్లేదు కదా, సో ఇది ఒక్కటే. ఇది సరిపోతుందా మరి? అది ఇదిగోండి, ఇదిగోండి. అంతేనండి? అంతే. ఉప్పు వేసారా? వేసాను, ఆల్రెడీ ఇందులో వేసాను కదా, సరిపోద్ది. ఇంకా కూరకు వేరే ఉప్పు అక్కర్లేదా? ముక్కలకి అంటే ఇందులో కరెక్ట్గా సరిపోయేదంతా చేసుకొని తీసుకొచ్చాను. షూరా? షూర్. ఓకే మరి, ఆపేద్దామా? ఆపేద్దాం. సో పెసరపప్పు అనేది మనం నానబెట్టుకున్నాం కాబట్టి మనకి తొందరగా ఫాస్ట్ అయిపోతుంది. పట్టుకోండి. వేడి వేడిగా బీరకాయ పెసరపప్పు కూర రెడీ. ఓకే, వెరీ నైస్. ఓకే, వేడి వేడిగా బీరకాయ పెసరపప్పు కూర రెడీ. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. బీరకాయ పెసరపప్పు కూర తయారు చేసుకునే విధానం. ముందుగా పచ్చిమిర్చిలో పసుపు ఉప్పు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో బీరకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన పెసరపప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. అంతే, బీరకాయ పెసరపప్పు కూర రెడీ.